ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో సునామీలు వచ్చాయి, ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తు, కానీ ఒక చిన్న ప్రాణి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంది. అదే ఈ కరోనా మహమ్మారి. ఇప్పుడు ఉన్న ప్రపంచం మరొక ఎత్తు. మరి భరతమాత కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని అల్లాడిపోతుంది. అలాంటి సమయంలో నేనున్నాను అంటూ మన ముందుకొచ్చారు మన డాక్టర్లు, మన ఫ్రంట్ లైన్ వర్కర్స్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని నాలుగో సింహమే పోలీస్ అయితే, ఆ నాలుగు సింహాన్ని తన రెండు భుజాలపైన మోస్తున్నవాడు డాక్టర్ అండ్ మన ఫ్రంట్ లైన్ వర్కర్స్. అయితే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సర్వీస్ చేశారు, చేస్తున్నారు. ఆ యొక్క సర్వీస్ లో ఎంతో మంది వాళ్ళ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేశారు. మరి ఇంత కష్టపడుతున్న డాక్టర్లకి మరి సమాజం ఇచ్చే విలువ ఏమిటి? డాక్టర్లపైన దాడులు చేయటమా? ఏమన్నా అంటే ప్రాణం పోవడానికి డాక్టరే కారణం అంటారు. నేను ఒకటి చెప్తున్నాను, యుద్ధానికి వెళ్లే సైనికునికి ఆయుధాలు ఎంత ముఖ్యమో ప్రాణాలు కాపాడే డాక్టర్కి ఫెసిలిటీస్ కూడా అంతే ముఖ్యం. అక్కడ ఆక్సిజన్ సప్లై ఉండాలి, బ్లడ్ సప్లై ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, అన్నీ ఉంటేనే ఒక పేషెంట్ని కాపాడగలుగుతాం. అక్కడ ఏమీ లేనిది డాక్టర్ మాత్రం ఏం చేయగలుగుతాడు? డాక్టర్ దేవుడు కాదు కదా మ్యాజిక్ చేసి కాపాడడానికి. సో ఒక పేషెంట్ ప్రాణాలు కోల్పోతే అది డాక్టర్ తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేకపోవచ్చు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎవరిని అడగాలి? ఆ యొక్క కన్సర్న్ మేనేజ్మెంట్ అడగాలి, లేదా కన్సర్న్ గవర్నమెంట్ అడగాలి. కానీ ఒక డాక్టర్ల పైన అఘాయిత్యాలు, ఒక డాక్టర్ల పైన దాడులు చేస్తే మీకేమొస్తుంది, వాళ్ళకేమొస్తుంది? ఎందుకంటే డాక్టర్ కూడా ఒక జస్ట్ ఎంప్లాయీ మాత్రమే. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మన దేశంలో డాక్టర్ల కొరత చాలా ఉంటుంది. డాక్టర్లు సరిగ్గా సరిపోవటం లేదు జనానికి. అలాంటప్పుడు ఎంతో మంది డాక్టర్లు రాత్రనక, పగలనక, నింగలక, నేలనక, రాయనక, రప్పనక డే అండ్ నైట్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి డాక్టర్లకి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అఫ్కోర్స్ కొంతమంది సమాజంలో చీడపురుగులు ఉండొచ్చు, పైసల కోసమే పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అనండి తప్పులేదు, నేనేం అనట్లేను. కానీ నిజాయితీగా పనిచేసే డాక్టర్లను మాత్రం అనడం తప్పు అనేది నా ఉద్దేశం. మరి ఈ యొక్క ప్రపంచ యుద్ధంలో, ఈ యొక్క కరోనా యుద్ధంలో ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళని మనం గౌరవించాలి. యాజ్ బీన్ ఎంబీబీఎస్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, 2 సంవత్సరాలు కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి, 5 సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్ పాస్ అయ్యి, 3 సంవత్సరాలు కష్టపడి పీజీ చేస్తే మాకు మా టీచింగ్ హాస్పిటల్లో కానీ ఎక్కడా కానీ పేషెంట్ యొక్క ప్రాణాలతో ఆడుకోండి మాకు మాత్రం చెప్పరు. మేము కూడా అలా అని అనుకోము. కానీ కొంతమంది అవివేకులు, కొంతమంది అజ్ఞానులు మనీ మైండ్ ఉండొచ్చు, అది వాళ్లకు సంబంధించిన విషయం, వాళ్ళని అనండి తప్పులేదు. కానీ నిజాయితీగా పనిచేసే డాక్టర్ని మాత్రం అంటే మనకేమొస్తుంది చెప్పండి? ఎందుకంటే డాక్టర్ అనేవాడు ఒక ప్రపంచానికి మూలస్తంభం లాంటి వాడు. ఎస్, ఆ యొక్క మూలస్తంభమే కూలిపోతే ప్రపంచం మొత్తం అల్లకల్లోలమవుతుంది. అందుకనే మిత్రులారా ఆలోచించండి. సో ద వైట్ కోట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు రెడ్, ఇఫ్ ద వైట్ టర్న్స్ ఇన్ టు రెడ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి డెడ్. సో హెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ యునైట్ అండ్ సేవ్ ద డాక్టర్స్, ప్రొటెక్ట్ ద డాక్టర్స్, స్టాప్ వైలెన్స్ అగెన్స్ట్ ద డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ హానెస్ట్లీ ఇన్ దేర్ ప్రొఫెషన్స్. లెట్ సేవ్ ద లైఫ్ సేవియర్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వినే వాయిస్.